తొలకరి చినుకులు ఊరిస్తున్న వేళ కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్దమవుతున్న పత్తి రైతుల ఆశలను కల్తీ విత్తనాలు నీరుగారుస్తున్నాయి కాసుల కక్కుర్తితో సాగుతున్న దంద కర్షకుల పాలిట శాపంగా మారింది ఆన్లైన్ బుకింగ్ పేరుతో నకిలీ విత్తన అంటగడుతున్న వ్యాపారుల బండారం బయటపడింది ఏటా సీజన్ ఆరంభంలో ఇలాంటి మోసాలు జరుగుతున్నా అధికారులు సూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి తెల్ల బంగారం సాగు చేయవద్దంటూ మెడపై ఆంక్షల కత్తి వేలాడుతున్న వేళ పత్తి విస్తీర్ణాన్ని సగానికి తగ్గించాలన్న సంకల్పంతో అధికారులు పనిచేస్తోన్న వేళ ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి అగమ్య తయారైంది ఇతర పంటలకు తమ భూములు అనుకూలించవని ఏవో బాధలు పడి సాగు చేయాలనుకున్న ఇక్కడి అన్నదాతకు కల్తీ విత్తనాల పోటు తప్పడం లేదు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు సాగిస్తోన్న దందాలో ఈసారి కూడా పత్తి రైతులు చిత్తవ్వక తప్పడం లేదు కరీఫారంభంలోనే భారీగా కల్తీ విత్తనాలు వెలుగు చూడటం జిల్లాలోని పత్తి రైతులను కలవరపరుస్తోంది ఆన్లైన్ విక్రయాల పేరుతో రెండు నెలల నుంచి వీటిని అంటగడుతున్నారు రఘునాథపాలెం మండలం చిమ్మపూడిలో ఇటీవల కొందరు వ్యాపారులు విత్తనాల విక్రయం ప్రారంభించారు రైతుల ఫిర్యాదుతో తనిఖీలు చేసిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు లక్షల రూపాయల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు ఆరు కంపెనీలకు సంబంధించి ఎనిమిది రకాల విత్తనాలు మూడు వందల ప్యాకెట్లు తీసుకొచ్చి ఆల్రెడీ డెబ్బై ఐదు ప్యాకెట్లు అమ్మేశారు మిగతా రెండు వందల పదిహేను ప్యాకెట్లు మనం సీజ్ చేసి సంబంధిత జేసీ గారి కోర్టులో సిక్స్ ఏ కేసు ఫైల్ చేయటం జరుగుతుంది ఆర్డర్స్ అనుగుణంగా ఫాలో కావటం జరుగుతుంది ఈ విత్తనాలు కూడా వీళ్ళు ఆథరైజ్డ్ లైసెన్స్ తీసుకొని వ్యవసాయ శాఖ నుంచి ఇక్కడ వచ్చి అమ్ముతున్నారు అది అన్ఆరైజ్డ్ సేల్స్ ఒక చోట లైసెన్స్ తీసుకొని వేరే చోట అమ్మటం అట్లాగే వీళ్ళు సీడ్ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తీసుకోవాల్సి ఉండే కానీ వీళ్ళు బయట జిల్లాల నుంచి సీడ్ తెప్పించారు అది కూడా అనాథరైజ్డు ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు ఇలాంటి నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు అధికారుల సలహాలు సూచనలు లేక చివరకు ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించక తప్పడం లేదంటున్నారు గత రెండు మూడు నెలల నుంచి వీళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ కొంతమంది వేయటానికి కూడా రెడీగా అయిపోయినారు వీళ్ళు చివరి దశలో పట్టుకోవడం వల్ల లాభం లేదు ఆల్రెడీ రైతులు కూడా వేసుకొంత నష్టపోయి ఉంటారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నష్టపరిహారం ఉన్న ఆ కంపెనీ నుంచి ఇప్పించాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ షాపులలో కూడా చాలా నకిలీ విత్తనాలు ఉన్నాయి ఇదంతా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోవడం జరుగుతుంది అయితే ఇంత ముందు కూడా పట్టుకున్నారు ఈ గ్రామంలో చాలాసార్లు పట్టుకోరు కానీ ఏం చర్యలు తీసుకోలేదు మరి అధికారులు అమ్ముడు పోతారు మరి మాకు ఏం అర్థం కావట్లేదు దీని మీద కొద్దిగా విచారణ చేయాలి కొన్ని ప్యాకెట్లు ఇది కొనరు కాబట్టి వాళ్ళు లాసిపోకుండా మరి ఇవి నకిలీయా కానీ అనేది మొత్తం తెలియపరచాలి మొదగాలి మరి వీటి మీద మటుకు ఏం తీసుకుంటారో మాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఇప్పటికే ఆలోచించబడే మాటలు మాట్లాడతారు బయట జిల్లాలో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వ్యవసాయ ఉన్నతాధికారులు వెల్లడించారు రైతులను మోసం చేస్తున్న వారి ఆటలు ఇక నుంచి సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నారు స్క్వేర్స్ కూడా వేసాము ఇంటర్నల్ స్క్వేర్స్ అంటే మన మన జిల్లాలో ఉన్న ఒక డివిజన్ వాళ్ళని ఇంకొక డివిజన్కి పంపించడం అలా వేసాము స్క్వేర్స్ స్క్వేర్స్ కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాయి గ్రామాలలో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాకపోతే ఆ విత్తనాల పేరు చెప్పుకుని వీళ్ళు నకిలీ విత్తనాలని మార్కెటింగ్ చేస్తూ ఉన్నాయి సో అలాంటివన్నిటిని నియంత్రించడానికి ఇప్పుడు స్క్వేర్స్ వస్తున్నాయి మన మన జిల్లాలో ఉన్నటువంటి సహాయ సంచాలకులు కానివ్వండి తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి అందరూ కూడా విస్తృతంగా పర్యటించి వాటన్నిటిని కూడా పట్టుకుని స్టాప్ సేల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పత్తి రైతులు కోరుతున్నారు ప్రభుత్వం కూడా ఈ సీజన్లో తమ సమస్యలపై శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు